హాయ్ అండి, నమస్తే. 2024 పొలిటికల్ లీడర్స్ ఈ పార్టీలో ఉన్నంతసేపు ఆ పార్టీ నేతని బండ బూతులు తిడతారు, ఆ పార్టీలో ఉన్నప్పుడు ఈ పార్టీ నేతను తిడతారు. అధికారంలో ఎవరుంటే ఆ పార్టీలో జాయిన్ అయ్యి కండవ కప్పుకోవడానికి ట్రై చేస్తున్నారు. పొలిటికల్ లీడర్ అంటే ప్రజలకి సేవ చేయాల్సింది మర్చిపోయి, ప్రజల్ని వాళ్ళకి చెప్పాల్సింది మర్చిపోయి, ఈరోజు వరకు కూడా వాళ్ళు బండ బూతులు తిట్టుకోవడం అయితే యథావిధంగా కొనసాగుతుంది. రాజకీయ వాళ్ళ స్వలాభం కోసం 3 నెలలు కూడా దాదాపు పదవి లేకపోతే ఉండలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినాక కూడా మనం చూస్తున్నాం, ఏదో ఒక పార్టీలోకి మటుకు ఖచ్చితంగా వెళ్ళాలి, అధికారం కావాలి, ఎన్నికల గన్మెన్ లేకపోతే ఉండలేకపోతున్నారు, కార్ లేకపోతే ఉండలేకపోతున్నారు, కనీసం ఎన్నికల ఒక 10 మంది కార్యకర్తలు లేకపోతే వాళ్ళు రాజకీయంగా నిలదొక్కుకోలేకపోతున్నారు. ఇంతసేపు పదవి వ్యాహమం తప్ప ప్రజల కోసం పట్టించుకున్న నాయకులు ఎవరు? అసలు ఏం జరుగుతుంది? తెలంగాణ వ్యాప్తంగా పొలిటికల్ లీడర్లు చేసేదేంటి? మనతో పాటు మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ శేషు గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, నమస్తే అండి. చూస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక డిఫరెంట్ వాతావరణం నెలకొంది. పొలిటికల్ లీడర్లు వాళ్ళ స్వలాభం కోసం పార్టీలు మారుతున్నారు, బండ బూతులు తిట్టుకుంటున్నారు, ప్రజలకు ఏం చెప్తున్నారు అసలు వాళ్ళు? అవకాశవాద అధికార దాహ రాజకీయాలు దేశవ్యాప్తంగా కనపడుతున్నాయి. ఉద్యమాల ద్వారా ఏర్పాటైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా అవే విధమైనటువంటి రాజకీయాలు కనపడటం శోచనీయంగా కనపడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు నాయకులు కూడా ఈ అవకాశవాద అధికార దాహ రాజకీయాలకు అతీతం కాదు అనేటటువంటి, ఎప్పుడో హర్యానా లాంటి రాష్ట్రంలో గయారామ్ అనేటటువంటి ఒక శాసనసభ్యుడు ఒక్కరోజులోనే 3 పార్టీలు మారినటువంటి సందర్భంగా అయారాం గయారాం సంస్కృతి పైన అనేక సందర్భాలలో రాజకీయాలలో విలువలు లేని రాజకీయాలుగా మనం చూసినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో కూడా అయారాం గయారాం సంస్కృతి, పార్టీలు మారుతున్నటువంటి నాయకులు, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళుతున్నటువంటి నాయకులు, ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి జంప్ చేస్తున్నటువంటి పార్టీ ఫిరాయింపులు చేస్తున్నటువంటి నాయకులను తెలంగాణ రాష్ట్రంలో కూడా చూడటము ఒక వింత విచిత్రమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ ఒక ఉద్యమ రాజకీయ నేపథ్యం ఉన్నటువంటిది, ఉద్యమాల ద్వారా తెలంగాణ వచ్చినటువంటిది, ఉద్యమ నేపథ్యం ఇక్కడ నాయకులకు ఎక్కువగా ఉంటుందనేటటువంటి అభిప్రాయం ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా అదే విధమైనటువంటి సంస్కృతి ఫిరాయింపుల సంస్కృతి ఉంటాం మనం గమనిస్తున్నాం. 2014 నుంచి 2023 వరకు, అంటే ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల వరకు మనం కనుక చూస్తే 41 మంది శాసనసభ్యులు పార్టీలు మారారు, 3 లోక్సభ సభ్యులు పార్టీలు మారారు. ఇక మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అయితే లెక్కలేనంతమంది పార్టీలు మారినటువంటి సందర్భం ఉన్నది. తర్వాత 2023 తర్వాత శాసనసభ ఎన్నికలు జరిగిన తర్వాత ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు రాబోతున్నటువంటి తరుణంలో కూడా బీఆర్ఎస్ పార్టీలో 9 మంది లోక్సభ సభ్యులు ఉంటే ఇప్పటికే 5 లోక్సభ సభ్యులు పార్టీ మారారు. వాళ్ళు భారతీయ జనతా పార్టీలోకి కొందరు, తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలోకి కొందరు వెళ్ళిపోయారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కనుక లేకుండా ఉండి ఉంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది శాసనసభ్యులు కూడా అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిపోవటానికి ఇప్పటికే అధికార పార్టీకి టచ్లోకి వెళ్ళినటువంటి వార్తలు వస్తున్నాయి. గతంలోనైతే 2014 ఎన్నికల తర్వాత 2018 ఎన్నికల తర్వాత మరీ దారుణం ఏంటంటే, శాసనసభ్యులు పార్టీ మారటమే కాదు, కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్ పార్టీ 2 సార్లు కూడా బీఆర్ఎస్లో విలీనమైనటువంటి అంత భారీ స్థాయిలో ఫిరాయింపులను మనం చూసినటువంటి సందర్భం ఉంది. అయితే ఫిరాయింపులు ఒకవైపు అయితే ఇవాళ రాజకీయ నాయకుల ధోరణి ఎట్లుందనంటే, సిద్ధాంతాల ప్రాతిపదికమైన కాకుండా ఐడియాలజీ ప్రాతిపదికమైన కాకుండా అవకాశవాదం. ఈ పార్టీలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీని తిడతారు, ప్రతిపక్ష పార్టీలోకి వెళ్ళిన తర్వాత అధికార పార్టీలోకి తిడతారు, అంటే 2 నాలుకల ధోరణితోటి. అంటే అదే నాలుక ఒకసారి అది మంచిది అంటుంది, అదే నాలుక ఒకసారి అది చెడ్డదంటుంది. మీరు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి నాయకులను చూసుకున్నా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులను చూసినా, ఇటీవల వరకు కూడా ఉమ్మడి వరంగల్ నుంచి కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖ నిర్వహించినటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, మాజీ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎర్రబల్లి దయాకర్ రావు గారిని కనుక చూస్తే, టీడీపీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని తిట్టాడు, అది మగతనం లేని పార్టీ అని తిట్టాడు. కానీ అదే పార్టీలోకి వెళ్ళి అది చాలా ఉత్తమమైన పార్టీ, చాలా గొప్ప పార్టీ అని ఆ పార్టీ నుండే మంత్రిగా ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి ఉండి మళ్ళా అదే కాంగ్రెస్ పార్టీని తిట్టినటువంటిది, అదే నోరుతోటి అదే పార్టీని పొగిడినటువంటి సందర్భాన్ని మనం చూసాం. సీనియర్ నాయకుడైనటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి కడియం శ్రీహరి కూడా టీడీపీలో ఉన్నప్పుడు అనేక సందర్భాలలో బీఆర్ఎస్ పార్టీని తిట్టారు, కాంగ్రెస్ పార్టీని తిట్టారు. కానీ అదే కడియం శ్రీహరి గారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ గొప్ప పార్టీగా కనపడుతుంది, అంటే ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నట్లుగా మనం అనేక ఇటీవలనే పార్టీ మారినటువంటి బీఆర్ఎస్ పార్టీ రూరల్ వరంగల్ జిల్లా అధ్యక్షుడైనటువంటి ఆరూర్ రమేష్ గారు
అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీని తిట్టారు. ఇవాళ అదే భారతీయ జనతా పార్టీ నుంచి వరంగల్ లోక్సభ స్థానానికి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇది మన ఉమ్మడి జిల్లాలో మనం ఈ సంఘటనలు కనుక చూస్తే, ఇక రాష్ట్ర వ్యాప్తంగా అయితే మరీ దారుణమైనటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇటీవలనే బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీని పెద్ద ఎత్తున తిట్టాడు, పెద్ద ఎత్తున విమర్శలు చేశాడు. అది రాజకీయ పరమైన విమర్శలు చేశాడు, పాలనాపరమైనటువంటి విమర్శలు చేశారు, విధానపరమైనటువంటి విమర్శలు కూడా పెద్ద ఎత్తున చంద్రశేఖరరావు పైన, మాజీ ముఖ్యమంత్రి పైన చేశారు, బీఆర్ఎస్ పార్టీ పైన చేశారు. ఏనుగు ఎక్కి ప్రగతి భవన్కి వచ్చి ముట్టడిస్తామని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ అదే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గొప్ప పార్టీ, రాజ్యాంగాన్ని రక్షించడానికి ఉన్నటువంటి పార్టీ అని చెప్పడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటో ప్రజాస్వామికవాదులు డైజెస్ట్ చేసుకోలేనటువంటి రాజకీయాలను మనం చూస్తున్నాం. మల్లారెడ్డి, పెద్ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నటువంటి మల్లారెడ్డి, బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్న మంత్రిగా ఉన్నటువంటి మల్లారెడ్డి కూడా అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే స్వయంగా ఛాలెంజ్ చేసినటువంటి వ్యక్తి, అబ్యూజ్డ్ లాంగ్వేజ్తో విమర్శించినటువంటి వ్యక్తి, ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భం ఉన్నది. రేవంత్ రెడ్డి గొప్పవాడని చెప్తున్నటువంటి సందర్భం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా దేశాన్ని పరిపాలించిన పార్టీ, గొప్ప పార్టీ అని అదే నాలుకతోటి చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అదేవిధంగా అనేక మంది నాయకులు, దాసోజీ శ్రవణ్, ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా ఉన్నటువంటి దాసోజీ శ్రవణ్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని పెద్ద ఎత్తున విమర్శించాడు. ఇవాళ అదే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నాడు భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఈ పదజాలం వాళ్ళు వాడేది భాష కూడా చాలా ప్రజలను కూడా వాళ్ళ మనోవేదనకు గురి చేసే విధంగా ఉంటుంది. ఏం చెప్తారు దాన్ని? యా, అదే నేను ఏమంటున్నానంటే, ఈ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీని తీవ్రమైనటువంటి పదజాలంతో విమర్శించినటువంటి వాళ్ళు, యాక్చువల్గా రాజకీయాల్లో విమర్శలు విధానపరమైనటువంటి విమర్శలు ఉండాలి, వ్యక్తిగతమైనటువంటి విమర్శలకు తావు లేకుండా ఉంటే బాగుంటుంది. విధాన పాలసీల మీద విమర్శలు ఉండాలి, ఆ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైన విమర్శలు ఉండాలి. అవి మరుగున పడిపోయినాయి యోగి గారు. ఇవాళ రాజకీయాల్లో విమర్శించడం అంటే తూలనాడటం, ఇవాళ రాజకీయాల్లో విమర్శించడం అంటే అబ్యూజ్డ్ లాంగ్వేజ్ మాట్లాడటం, ఇవాళ ప్రజల్లో ఫేమ్ కావాలంటే, ప్రజల్లో దొడ్డిదారిన పాపులారిటీ సంపాదించాలంటే అగ్రెసివ్గా ఎవరైతే మాట్లాడుతుంటారో ఆ అగ్రెసివ్నెస్ వాళ్ళని హీరో ఒక స్టైల్లో నిలబెడుతున్నటువంటి క్రమంలో రాజకీయాల్లో ఇవాళ వ్యక్తిగతమైనటువంటి విమర్శలు ఏ స్థాయికి లక్ష్మణ రేఖ దాటిపోయి విమర్శించుకుంటున్నటువంటి సందర్భం. అంటే వీళ్ళు తిట్టేది కూడా ఎందుకో, వీళ్ళ అధినేత మెప్పు కోసమా, లేదంటే మీడియా ముందు వచ్చి ఏదో కనబడిపోవడానికి? దీంట్లో రెండు ఉన్నాయండి. ఒకటి, ఆ పార్టీలో తనకున్నటువంటి ఫేమ్ను పెంచుకోవడానికి ఒకటి, రెండోది ప్రజల్లో అగ్రెసివ్గా తిడితేనే, వ్యక్తిగతమైనటువంటి విమర్శలు దూషణలు చేస్తేనే పాపులారిటీ వస్తుందని నమ్ముతున్నారు. ఆ విధమైనటువంటి ఫ్రేమ్ మనకి ఇలా కనపడుతుంది. ఇవాళ రాజకీయాలలో బలంగా రాజకీయాల్లో అబ్బా అనేటటువంటి ఎవరికి అంటే అగ్రెసివ్గా వ్యక్తిగతమైన విమర్శలు చేస్తూ తూలనాడుతున్నటువంటి వ్యక్తులకు బాగా అట్రాక్ట్ అవుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నారు. కాబట్టి ఆ విధమైనటువంటి టెంపోని, ఆ విధమైనటువంటి యాటిట్యూడ్ని వాళ్ళు అలవరుచుకొని రాజకీయాలలో శృతిమెత్తని విమర్శలు లేవు, రాజకీయాల్లో విధానపరమైనటువంటి విమర్శలు లేవు, రాజకీయాలలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై విమర్శలు లేవు, వ్యక్తిగతమైన దాడులు, వ్యక్తిగతమైనటువంటి విమర్శలు, అంటే ఒక్కొక్కసారి భరించలేనినటువంటి పదాలతో కూడా ఇవాళ తిట్టుకుంటున్నటువంటి సందర్భం. మొన్న 2023 తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగినటువంటి ఎన్నికల్లో ఏ స్థాయిలో కీలకమైనటువంటి నాయకుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి కానీ, అప్పుడు కీలకమైనటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి కేటీఆర్ కానీ ఏ విధమైనటువంటి పద భాష ప్రయోగాలు వాడారనేటటువంటి విషయం మనకు తెలుసు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కేటీఆర్, రేవంత్ రెడ్డి అన్నారు కాబట్టి నేను ఒక పేరు చెప్తాను, మైనంపల్లి హనుమంతరావు. యా, దాదాపు బీఆర్ఎస్లో ఉన్నంతసేపు రేవంత్ రెడ్డిని తిట్టని భాష లేదనుకుంటాను. అవును, చాలా అగ్రెసివ్గా ఫైట్ చేసిండు ఆల్మోస్ట్ కాంగ్రెస్ మీద, ఇప్పుడు పోయి కండవ కప్పుకున్నాడు. అది చూడొచ్చు. ఒక్క మైనంపల్లి హనుమంతరావే కాదు, ఇట్లాంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అనేక మంది ఉన్నారు మనం పేర్లు చెప్పుకుంటా పోతే. కదా మైనంపల్లి హనుమంతరావు ఇంకా కొద్ది అగ్రెసివ్ పొలిటికల్ పొలిటీషియన్ చేస్తాడు. కాబట్టి తను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున విమర్శించాడు, ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి అదే మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ పార్టీ నాయకులను అదే స్థాయిలో విమర్శలు చేస్తున్నటువంటి సందర్భం ఉంది. మీరు చూడండి, ఇటీవల జరిగినటువంటి సంఘటనలలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులను కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేటీ రామారావు గారు ఒక మాట చెప్పారు, కనకపు సింహాసనం మీద శునకాన్ని కూర్చుండబెట్టిన దాని పూర్వ గుణం ఎలా మానవుండ్ర సుమతి అనేటటువంటి మాట చెప్పారు. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులను కూడా కుక్కలతో పోల్చేటటువంటి ఒక విమర్శలు, ఆ విమర్శ రాజకీయం నైజం ఇవాళ మనకు కనపడుతుంది. అట్నుంచి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి నాయకులను
లిమిట్స్ దాటి ఒక లక్ష్మణ రేఖలు దాటి విమర్శించుకుంటున్నటువంటి సందర్భాలను అబ్యూజ్డ్ లాంగ్వేజ్ సభ్య సమాజంలో మాట్లాడుకున్నట్టు. మీరేమో అబ్యూజ్డ్ లాంగ్వేజ్ అంటున్నారు, పబ్లిక్ ఏమో చాలా వాళ్ళ యాక్షన్ వేరే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కార్యకర్తలు ఉంటారు, అభిమానులు ఉంటారు, వీళ్ళు రెచ్చిపోయే అవకాశం ఉంటుంది, దాడులకి పాల్పడే అవకాశం ఉంటుంది. మనం కూడా చూసాం గతంలో చాలాసార్లు కూడా గొడవలు కూడా జరిగినాయి. అసలు పబ్లిక్ ఏం చెప్తున్నారు, వీళ్ళ కార్యకర్తలకు వీళ్ళు ఏం చెప్తున్నారు? యా ఇప్పుడు పార్టీలోనూ కార్యకర్తల్లోనూ ఒక ఊపు తెచ్చేటటువంటి మాటలు మాట్లాడాలి. ఆ మాటలు మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి ఫాలోయింగ్ ఎక్కువ కనపడుతున్నటువంటి ఈ రోజుల్లో ఈ విధమైనటువంటి వ్యక్తిగత దూషణ విమర్శలకి ఎక్కువ ప్రాధాన్యత కనపడుతుంది. అంటే ఒక జోష్ వచ్చేటటువంటి విమర్శలు చేస్తుంటేనే ఒక మాస్ లీడర్గా గుర్తింపు వస్తుంది. ఒక క్లాస్ లీడర్స్కి వాళ్ళు ఎక్కడ గుర్తింపు ఉంది? ఒకప్పుడైతే ఫ్లోర్ శాసనసభ ఫ్లోర్లోనైనా లోక్సభ ఫ్లోర్లోనైనా అర్థవంతమైనటువంటి విమర్శలు చేసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. కానీ ఇవాళ అది ఎక్కడ ఉంది? అట్లాంటి విమర్శలు చేస్తే ఎవరు పట్టించుకోవట్లేదు కూడా. కాబట్టి మీరు ఏ మీడియా సమావేశాలలో చూసినా, బహిరంగ సభల్లో చూసినా, మరే ఫోరంలో చూసినా కానీ ఒక్క నాయకుడు ఇంకొక నాయకుడిని తీవ్రమైనటువంటి పదజాలంతో వ్యక్తిగత విమర్శలు స్థాయికి మించి కూడా విమర్శలు చేస్తేనే వాళ్ళకు ఒక మాస్ ఫాలోయింగ్ వస్తుంది, వాడు గ్రేట్ లీడర్ అనేటటువంటి అభిప్రాయం వస్తున్నటువంటి ఈ తరుణంలో అందరూ అదే ప్రాక్టీస్ చేస్తున్నారు. యోగి గారు ఎవరు కూడా ఈ ప్రభుత్వ విధానపరమైనటువంటి నిర్ణయాలపైన విమర్శలు చేయటం కంటే కూడా వ్యక్తిగతమైనటువంటి విమర్శలు, దూషణల పరం చేసేటటువంటి విమర్శలు, ఆ బహిరంగ సభల్లో ఉన్నటువంటి కార్యకర్తలను ప్రజలను ఉరుతలూగించేటటువంటి ప్రసంగాలు చేయటం మీదనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నటువంటి సందర్భం ఉంది. ఎందుకండి ఇప్పుడు సార్ నేను ఒకటి రెండు ఉదాహరణ చెప్తాను యోగి. ఒకటి, దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి నాయకులు వాడినటువంటి పదజాలం మీదనే మనం మాట్లాడుకుంటే, ఇవాళ దేశంలో ప్రతిపక్ష నాయకుడిగా కనపడుతున్నటువంటి రాహుల్ గాంధీ మోడీ పైన చేసినటువంటి విమర్శలు ఏ స్థాయికి పోయాయి? మీకు గుజరాత్ హైకోర్టు డిస్క్వాలిఫికేషన్ ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం కదా. మోడీ ఇంటి పేరు ఉన్నటువంటి వాళ్ళందరూ దొంగలే అని అనేటటువంటి, అంటే ఒక స్థాయి విమర్శ ఏ స్థాయికి పోయింది అనేది. తర్వాత రెండవది మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లో కనుక చూస్తే గత ఎన్నికలలో ఇదే మోడీని వ్యక్తిగతంగా కుటుంబాన్ని పిల్లలు లేరనేటువంటి ఒక విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు ఇటీవల బీహార్ పాట్నాలో ఒక పెద్ద ర్యాలీ ఇండియా కూటమి చేస్తే ఆ ర్యాలీకి నాయకత్వం అధ్యక్షత వహించినటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఒక మాట చెప్పారు, మోడీకి కుటుంబం లేదు, పిల్లలు లేరు. అది వ్యక్తిగత విషయం కదా, ఎందుకు రాజకీయానికి తీసుకోవాలి? అదే ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడితే నాయక్ పార్టీలో గుర్తింపు, ప్రజల్లో లేదా కార్యకర్తల్లో జోష్, మీడియా అటెన్షన్. ఇది తిట్లు తిడితే జోష్ వస్తుందా? అదే కదా, మీడియా ఫోకస్ అంతా ఇట్లాంటి వాటిపైన, ఇట్లాంటి విమర్శలపైన చేస్తున్నారు. రెండోది, కార్యకర్తలు ఇట్లా తిట్టినటువంటి వాళ్ళకి బ్రహ్మరథం పడుతున్నారు, పార్టీలో ఈలలు సపోర్ట్లతోటి ఎంకరేజ్ చేస్తున్నారు. ఇవన్నీ వస్తున్నటువంటి పార్టీలో కూడా ఒక మాస్ లీడర్గా గుర్తింపు వస్తుంది. అంటే పార్టీలో గుర్తింపు, ప్రజల్లో ఒక జోష్, కార్యకర్తల్లో ఒక జోష్ నింపటం, మీడియా అటెన్షన్ క్రియేట్ చేసుకుంటాం. ఈ వీటికి ప్రాధాన్యత ఇస్తూనే ఇలాంటి విమర్శలు, దూషణలకు, ఇలాంటి అబ్యూజ్డ్ లాంగ్వేజ్కి వస్తున్నారు తప్ప నిజంగా కన్స్ట్రక్టివ్ విమర్శలు అసలు మనం చూడలేకపోతున్నాం యోగి గారు. అటు పార్లమెంటరీ సంప్రదాయాల్లోనైనా, ఇటు శాసనసభ సంప్రదాయాల్లోనైనా ఆ విధమైనటువంటి నాయకుల్ని మనం చూడలేకపోతున్నాం, ఆ విధమైనటువంటి విమర్శల్ని మనం చూడలేకపోతున్నాం. అసలు ఒకసారి ఒక ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఒక ఎమ్మెల్సీ అయినా, అసలు వీళ్ళ జాబ్ ఏంటి? వాళ్ళు ఎవరి కోసం ఫైట్ చేయాలి? వాళ్ళు చేయాల్సిన పని ఏంటి అసలు? యా ఇప్పుడు పార్టీ విధాన నిర్ణయాలను తీసుకుపోవడానికి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ని నియమించుకుంటారు. వాళ్ళ ద్వారా ప్రభుత్వము లేకపోతే పార్టీ తీసుకున్నటువంటి లక్ష్యాలు, నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలు ప్రజల్లోకి తీసుకుపోవటం, తర్వాత ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను పాయింట్అవుట్ చేయటం, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో లోపాలు ఉంటే ఆ లోపాలు ఉన్నటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పటం, ఇవి అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పాల్సినటువంటి బాధ్యత ఇది ఉండే. అది ఎప్పుడో దాటిపోయినాం మనం. అసలు ఇవన్నీ మరుగున పడిపోయి ఏ చిన్నదాన్నైనా రాజకీయం చేయటం. ఇప్పుడు మనకి ప్రతిదీ రాజకీయం, ఏ నిర్ణయమైనా రాజకీయం చేస్తూ, రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేస్తూ, ఆ విమర్శల తీవ్రత స్థాయి ఏ దాకబోతుందని అంటే చాలా పెద్ద వివాదాస్పదమైనటువంటి స్థాయికి, లక్ష్మణ రేఖలు ఉన్నటువంటి వాటిని దాటిపోయి కూడా ఇలా విమర్శలు చేసుకోవడం. ఇంతెందుకు యోగి గారు టీవీ ఫోరమ్స్లో, హౌజెస్లో డిబేట్ చేస్తుంటే ఎవరైనా అంశాల ప్రాతిపదికన డిమాండ్ చేస్తున్నారా? తిట్లు, దూషణలు, ఎంత గందరగోళము, డిబేట్లో మనం ఎంత గొప్పగా అరిస్తే, ఎంత పెద్ద షౌట్ వాయిస్తో మాట్లాడితే, ఎంత గొప్పగా విమర్శిస్తే అంత గొప్పగా మాట్లాడినట్టు అనేటటువంటి ఒక అభిప్రాయం క్రియేట్ అయిపోయిన సందర్భంలో మీడియా హౌజెస్లో అర్థవంతమైన చర్చ ఎక్కడన్నా జరుగుతుందా?
ఏ సమస్య పైన జరుగుతుందా? ఈ చర్చల ద్వారా ఏదైనాటువంటి సూచనలు ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా ఇస్తున్నటువంటి సందర్భం ఉందా? ఒకప్పుడు ఒక పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పెడుతుందనంటే ఎంతో స్టడీ చేసినటువంటి వాళ్ళని, నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళని, విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళని, సమస్యలపైన అవగాహన ఉన్నటువంటి వాళ్ళని పెట్టారు. కానీ ఇవాళ అట్లా కాదు కదా. ఇలా ఒక పార్టీ ఒక అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఎంకరేజ్ చేస్తుంది పెడుతుంది అంటే ఎంత బాగా తిట్టగలడు, ఎంత బాగా వ్యక్తిగతమైన విమర్శలు చేయగలడు, ఎంత బాగా అబద్ధాలు చెప్పగలడు, ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నటువంటి క్రమంలో మనం ప్రజాస్వామ్యంలో ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకొకటి మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇవాళ అవకాశాలు అధికారం ఉన్నటువంటి దగ్గరికి రాజకీయ నాయకులు వస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళు అప్పటి వరకు ఏ పార్టీకి అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ పార్టీనే దూషిస్తున్నారు. అంటే మీరు ఇన్ని రోజులు ఆ పార్టీలు ఎందుకున్నారు? పార్టీ సిద్ధాంతం మేరకు కాకుండా, పార్టీ ఐడియాలజీ మేరకు కాకుండా మీకు అవకాశం ఉన్నంతకాలం దాంట్లో ఉన్నారు. మీకు అవకాశం లేనప్పుడు అవకాశం ఉన్న దగ్గరకు వచ్చి అవకాశం ఇచ్చినటువంటి పార్టీని విమర్శలు చేస్తున్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీని మనం చాలా గొప్ప పార్టీగా, లేకపోతే ఒక ఐడియాలజీ ఉన్నటువంటి పార్టీగా చెప్తున్నటువంటి క్రమంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా ఫంక్తు రాజకీయాలు చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి మాజీ ముఖ్యమంత్రి అయిన అశోక్ చవాన్ పైన ఆదర్శ కుంభకోణంలో ఈ అవినీతి చేసిండు అన్నటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీలోకి వచ్చినటువంటి 2 రోజులకే రాజ్యసభ సీటు ఇచ్చారు. మీరు తెలంగాణ రాష్ట్రంలో చూడండి, తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తులు భారతీయ జనతా పార్టీలో జయంగలోనే ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు, ఎంపీ టికెట్లు ఇచ్చారు. అంటే దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ఒక భారతీయ జనతా పార్టీ కాదు, గతంలో ఈ దేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ, తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే విధమైన ప్రాక్టీస్ చేస్తుంది. ఒక మాట మాట్లాడుకుందాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినాక బీఆర్ఎస్లో ఉన్నంతసేపు కానీ, బీజేపీలో ఉన్నంతసేపు కానీ, ఇతర పార్టీలలో ఏ పార్టీలో ఉన్నా కానీ వీళ్ళు తిట్టారు, కాంగ్రెస్ నేతలను తిట్టారు, కాంగ్రెస్ పార్టీని తిట్టారు. సరే, వాళ్ళు మిమ్మల్ని ఓడగొట్టారు, కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. కాంగ్రెస్ పార్టీ గెలిపించినాక కూడా ఈ నేతలని ఓడగొట్టినాక వాళ్ళు వద్దు అనుకునే కదా ఈ పర్సన్ని పబ్లిక్ ఎలక్ట్ చేసుకుంది. బట్ తర్వాత మళ్ళీ వీళ్ళని ఎందుకు ఆ పార్టీలకు ఆహ్వానిస్తున్నారు? వీళ్ళు ఎందుకు కండవాలు కప్పుతున్నారు? తెలంగాణలో రాజకీయాలు ఫిరాయింపులు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి నేను ఒక 3-4 ఎగ్జాంపుల్ చెప్తాను యోగి గారు. 2018 శాసనసభ ఎన్నికల సందర్భంగా వెంకటేష్ నేత చెన్నూరు నుండి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తాడు. 2019కి వచ్చేసరికి ఇదే వ్యక్తి పార్టీ ఫిరాయించి బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్దపల్లి నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుస్తాడు. నామా నాగేశ్వరరావు 2018లో టీడీపీ నుండి శాసనసభ్యుడిగా ఖమ్మం శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడు. 2019కి వచ్చేసరికి అదే వ్యక్తి బీఆర్ఎస్లోకి ఫిరాయించి బీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలుస్తాడు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లోక్సభ పక్ష నేతగా ఉన్నాడు. తర్వాత ఇదే స్వయం బాపురావు మీకు బోధ్ నుండి 2018లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు. 2019కి వచ్చేసరకు బీజేపీ లోక్సభ ఆదిలాబాద్ నుంచి గెలుస్తాడు. ఇవి పరిణామాలు. ఈ 3 విషయాలు కనుక మనం చూస్తే ఇది కనపడుతుంది. ఇప్పుడు చూడండి, 2023 శాసనసభ ఎన్నికల్లో దానం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుస్తాడు. ఇప్పుడు 2024 రేపు రాబోయేటటువంటి లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీలోకి చేరితే వెంటనే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి సికింద్రాబాద్ నుంచి అభ్యర్థిగా నిలబెట్టారు. అదే రంజిత్ రెడ్డి చేవేళ్ల నియోజకవర్గానికి బీఆర్ఎస్ ఎంపీగా గెలిచి 2019లో ఎంపీగా గెలిచినటువంటి వాళ్ళు, పార్టీ మారినటువంటి తెల్లారే అదే చేవేళ్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా టికెట్ ఇస్తుంది. అంటే ఏంటి అంతా? అంటే వీళ్ళని తిట్టారు, అంటే కబ్జాలు చేశారని కాంగ్రెస్ నేతలు తిట్టారు, కబ్జాలు ఉన్నాయని పెద్ద ఆరోపణలు. ఇంకో గమ్మత్తైన విషయం చెప్తాను యోగి, కబ్జాలు ఇవన్నీ కాదు. 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా ప్రియమైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే ఖైరతాబాద్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ విజయారెడ్డి తరఫున, దానం నాగేందర్ ఈ బీడీ హోటల్ దగ్గర బీడీలు అమ్ముకునేటటువంటి వాడు అనేటటువంటి విమర్శ చేశారు కదా, అదే బీడీలు అమ్ముకుంటున్నటువంటి దానం నాగేందర్కి ఇవాళ లోక్సభ సికింద్రాబాద్ లోక్సభ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెడితే ఆయన పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయిపోతాడా? పెద్ద ఉదాత్తమైనటువంటి నాయకుడు అయిపోతాడా? విలువలు కలిగినటువంటి నాయకుడు అవుతాడా? ఇదే రేవంత్ రెడ్డి గారు 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా అంతకంటే ముందు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడైన తర్వాత ఒక మాట చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి 2014లో 6 శాసనసభ్యులు ఫిరాయించితే 2018లో 12 శాసనసభ్యులు ఫిరాయించితే అంటే మొత్తం 18 శాసనసభ్యులు 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించితే ఆ ఫిరాయింపుల సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట ఏంటంటే ఎవరైతే ఏ పార్టీ ద్వారానైతే పదవులు పొందారో ఆ పదవులకు రాజీనామా చేయకుండా పార్టీలు ఫిరాయిస్తే వాళ్ళని రాళ్లతో పిచ్చి కుక్కలను కొట్టి కొట్టినట్టు కొట్టి సంపండి అని అన్నారు. మరి ఇప్పుడు ఎట్లా తీసుకుంటుండ్రు బీఆర్ఎస్ నేతలను కానీ బీజేపీ నేతలను కానీ మీరు ఎట్లా ఆహ్వానిస్తున్నారు, మీరు ఎట్లా గేట్లు ఓపెన్ చేసినామని చెప్పి? అదేనండి, మనం అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్న ఇది ఒక రేవంత్ రెడ్డి గారి విషయంలోనే మనం మాట్లాడలేదు. ఇది ఈ దేశంలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ చెప్తున్నటువంటిదే. ఇవాళ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఏం మాట్లాడుతున్నారు, గత 10 ఏళ్లలో ఇంతమంది 41 శాసనసభ్యులను మీరు పార్టీ ఫిరాయించి మీ పార్టీలోకి తీసుకున్నారే, ఎంపీలను తీసుకున్నారే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే ఇది అవినీతి, ఇది అనైతికము, ఇది సిస్టమ్ కాదు, కరెక్ట్, ఇంకోటి చేస్తే తప్పు. అదే కదా, అదే అదే, మనం చేస్తే తప్పు, మనం చేస్తేనేమో నీతి, పక్కోటి చేస్తే వ్యభిచారం. ఈ రాజకీయాలలో ఈ విధమైనటువంటి ప్రాక్టీస్ చేయటమే, ఇది ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చినట్టు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించినట్టు. దీంట్లో ఏమంటారు, ఎప్పటికి మేము చెప్పేటప్పుడు ఒక సహజమైన సామెత ఏంటంటే, నీవు నేర్పిన విద్యే నీరజాక్ష. గతంలో మీరు ఎట్లా చేశారో ఇప్పుడు మేము అట్లా చేస్తున్నాం. గతంలో మేము ఇదే ప్రాక్టీస్ విమర్శ చేసాం, మళ్ళీ ఇప్పుడు ఇదే ప్రాక్టీస్ మేము చేస్తుంటే వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. అంటే ఒకప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంటే బీఆర్ఎస్ పార్టీ ప్రోత్సహిస్తుంటే కాంగ్రెస్ విమర్శలు చేసింది, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంటే బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తుంది. ఇద్దట్లో ఎవరు దొంగ? ఇద్దరు ఎవరు 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 నీతివంతమైన ప్రాక్టీస్ చేస్తున్నారు? ఇద్దరు ఎవరు ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు? అప్పటి స్పీకర్ అయినా ఇప్పటి స్పీకర్ అయినా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వాడే. స్పీకర్ మధుసూదనాచారి అయినా, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అయినా, స్పీకర్ గడ్డం వినోద్ కుమార్ అయినా చేస్తున్నటువంటి ప్రక్రియ ఏంటది? వీళ్ళ చేతుల్లో అధికారం ఉంది, ఫిరాయింపులు చేసినటువంటి వాళ్ళని 24 గంటల్లో డిస్క్వాలిఫై చేసేటటువంటి అధికారం వీళ్ళకు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఆ అధికారాన్ని వాడకుండా ఏ పార్టీ ద్వారా అయితే వీళ్ళు పదవి పొందారో ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నంతకాలం ఇవాళ చట్టం పనిచేయదు, విలువలు ఉండవు, ఎవరు ఫిరాయింపులను ఆపుతారు? యోగి గారు ఎవరు ఫిరాయింపులు ఆగుతాయి? ఇలా ఏ పార్టీలో ఉన్న నాయకుడు ఫిరాయింపుల గురించి మనం పక్క పెట్టుకుంటే ఫస్ట్ వీళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ మనం దాని గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లాంగ్వేజ్ అసలు పబ్లిక్కి వీళ్ళు ఏ మెసేజ్ ఇస్తున్నారు? ఏమంటున్నారు, ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఈ పార్టీని తీవ్రమైనటువంటి పదజాలంతో విమర్శిస్తారు, ప్రజల వ్యతిరేకమైనటువంటి పార్టీ అంటారు, వ్యక్తిగతమైనటువంటి విమర్శలు కూడా చేస్తున్నటువంటి సందర్భాలను మనం చూసాం. అంత భారీ లాంగ్వేజ్ తోటి, అంత భారీ స్థాయిలో అన్ని లక్ష్మణ రేఖలను దాటి, అన్ని లైన్స్ని దాటి విమర్శ చేసినటువంటి వాళ్ళు ఆ పక్కకు పోయిన తర్వాత అదే స్థాయిలో విమర్శలు ఈ పక్క విమర్శలు చేస్తున్నటువంటి సందర్భం ఉంది. అంటే ఏం సంకేతం ఇస్తున్నాం ప్రజలకు మనం? అంటే ఏం సంకేతం ఇస్తున్నాం అంటే, మీరు ఆ పార్టీని విమర్శించిన స్థాయిలో మళ్ళీ మీరు అదే పార్టీని విమర్శిస్తున్నట్టు ఉంటే లాంగ్వేజ్ ఉపయోగిస్తుంటే అంటే ప్రజలను మీరు ఏం మారుస్తున్నారు, ప్రజలను మభ్యపెడుతున్నారు, ప్రజలలో అబద్ధాలను ఫోకస్ చేస్తున్నారు, అబద్ధాలను ప్రాపగేట్ చేస్తున్నారు అనేటటువంటి విషయం. అంటే మీరు ఒక నీతి లేని రాజకీయాలను పాల్పడుతున్నారు, కానీ ప్రజలకు చూడంగా అయితే ఇది గొప్ప అది గొప్ప అని చెప్తుంటే ఇవాళ అట్లా విమర్శలు చేస్తున్నటువంటి వాళ్ళు, ఇవాళ సోషల్ మీడియా లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా ఇదంతా వచ్చిన తర్వాత ఎవరు ఏంది, ఏ స్థాయిలో ఎవరి పైన విమర్శలు చేశారనేది స్పష్టంగా ప్రజలకు చేరుతుంది. కాబట్టి ప్రజలు కూడా అంచనా వేసుకోగలుగుతున్నారు, ఎవరు ఏంది, ఏ స్థాయిలో విమర్శలు చేశారు, ఎట్లాంటి పదప్రయోగాలు వాడారు, ఎట్లాంటి భాష వాడారు, అసలు వీళ్ళు ఏంది, వీళ్ళు ఏ లక్ష్యంతో పనిచేస్తున్నారు అనేది ఇలా ప్రజల ముందు స్పష్టమవుతుంది. ఇలా అందుకే ప్రజలు కూడా సోషల్ మీడియాలో వీళ్ళు మాట్లాడినటువంటి క్లిప్పింగ్స్ తీసి వాళ్ళ ముందే పెడుతున్నారు. కానీ ఇక్కడ సిగ్గు ఎగ్గు విలువలు వదిలేసినటువంటి నాయకులకు మనం ఎన్ని చెప్పినా అదే ప్రాక్టీస్ చేస్తారు. ఎందుకు అని అంటే వాళ్ళకి అధికారం కావాలి, అవకాశం కావాలి. ఈ రెండిటి ప్రాతిపదికన ఇవాళ రాజకీయం నడుస్తుంది యోగి గారు. అందుకే ఈ విమర్శలలో మీరు అధికారం కావాలని, అధికారం లేకపోతే కూడా కనీసం 3 నెలలు ఉండలేకపోతుండ్రు. ఏది మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వీళ్ళు అధికారంలో లేకపోతే కుర్చీ పవర్లో లేకపోతే వీళ్ళు కూర్చునే కుర్చీ వాళ్ళు ఉండలేకపోతుండ్రు. అవును, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు అయిపోయిన తర్వాత 100 రోజులు అయిపోతుంది, ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి, ఎంతమంది పార్టీలు మారుతున్నారు? అసలు ముఖ్యంగా అయితే స్థానిక సంస్థల్లో
మీరు జెడ్పీ చైర్మన్ల దగ్గర నుంచి జెడ్పీటీసీ మెంబర్లు, ఎంపీటీసీ మెంబర్లు, ఎంపీపీలు, తర్వాత మేయర్లు, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్లు, అసలు కట్ట తెంపితే వరద పోయినట్టు పోతున్నారు అధికార పార్టీలోకి. ఎందుకు పోతున్నారు? ఎందుకు పోతున్నారు? రెండే కారణాలు. ఒకటి, పదవిని కాపాడుకోవడం. రెండోది, అధికార పార్టీలోకి పోతే వాళ్ళ దందాగిరి చేయొచ్చు. ఈ 2 లక్షలు తప్ప ఉన్నాయా? అదే నేను అంటున్నాను. ఎందుకు ఇవాళ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కట్ట తెంపితే నీళ్లు పోయినట్టుగా అధికార పార్టీలోకి పోతున్నారంటే, అధికార పార్టీలోకి పోయి ప్రజాసేవ చేయడానికి కాదు. దట్ ఫస్ట్ ఇంటెన్షన్ ఈజ్ వాళ్ళ పదవిని కాపాడుకోవాలి. రెండో ఇంటెన్షన్ ఏది? వాళ్ళ గతంలో చేసిన అవినీతిని, చేయబోయేటటువంటి అవినీతికి ఒక రికగ్నైజ్డ్ లైసెన్స్ అధికార పార్టీలో దొరుకుతుంది కాబట్టి పోతున్నారు. అట్లాగే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గనక లేకుండా ఉండి ఉంటే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించాలి అంటే, ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి బయటపడాలి అంటే 2/3 ఫిరాయించాలి అంటే 39 మంది శాసనసభ్యులు, 26 మంది కాంగ్రెస్లోకి పోవాలి. ఇంకా ఆ సంఖ్య చేరలేదు కాబట్టి ఇవాళ గోడ మీద పిల్లివాటంగా ఉన్నారు. సీక్రెట్గా రేవంత్ రెడ్డి గారిని కలుస్తున్నారు, అఫీషియల్గా కలుస్తున్నారు, కానీ ఆ కండువా కప్పుకోవటం లేదు. కానీ ఇప్పటికే అనేక మంది శాసనసభ్యులు అధికార బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించడానికి సిద్ధంగా ఉన్నారనేది. ఎందుకు పోతున్నారు? ఎందుకు పోతున్నారు? నిన్నటికి నిన్న ప్రజలు మ్యాండేటరీ ఇచ్చారు మీకు. అక్కడ మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు, ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నారంటే అర్థం ఏంటది? అర్థం ఏంటి అంటే మీ పదవిని కాపాడుకోవటము, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు గతంలో చేసినటువంటి పనులు, అవినీతి పనులకు ఒక లైసెన్స్ తీసుకునేటటువంటి కార్యక్రమం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదన్నా పదవి ఆశించేటటువంటి కార్యక్రమం తప్ప వేరేది ఏదైనా ఉందా? కాబట్టి వాళ్ళ ఎంపీలైతే, వాళ్ళైతే వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్తున్నారండి, మీరు ఎందుకు వెళ్తున్నారంటే నేనైతే వాళ్ళ ఆశలను కాపాడుకోవడానికి నేనంట, దాదాపు మీరు కూడా అదే మాట అంటారేమో. కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే, మా కార్యకర్తల అభిప్రాయం మేరకి, మా ప్రజల అభిప్రాయం మేరకి, నా అభిమానుల అభిప్రాయం మేరకి అంటున్నారు. అసలు వీళ్ళని అడిగేది ఎవరు? ఇక పార్టీ మారుతున్నటువంటి నాయకులు 2 అంశాలు చెప్తారు. ఒకటి, మా పార్టీ కార్యకర్తల అభీష్టం మేరకు నేను వేరే పార్టీలోకి వెళ్ళిపోతున్నాను. రెండోది, నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను దాంట్లోకి వెళ్తున్నాను అని చెప్తున్నటువంటి వాళ్ళు. అసలు అధికార పార్టీలోకి వెళ్ళిన తర్వాత అధికార పార్టీలోకి ఫిరాయించినటువంటి వాళ్ళు ఏ నియోజకవర్గాన్ని ఏ స్థాయిలో అభివృద్ధి చేశారు? ఒక ప్రశ్న వస్తుంది. రెండోది, అదే పార్టీ కార్యకర్తల మనోభిష్టం మేరకు అంటున్నారు. వాళ్ళ మనోభిష్టము మొన్న ఎన్నికలను తెలిపోయింది కదా, మీరు ఈ పార్టీలోనే ఉండాలి, ఈ పార్టీలో గెలవాలనేది కదా వాళ్ళ అభిప్రాయం. అంటే 33 నెలల్లోనే కార్యకర్తల మనోభిష్టం మారిపోతుందా, అభిప్రాయాలు మారిపోతాయా? కార్యకర్తల మనోభిష్టం కాదు, నియోజకవర్గ అభివృద్ధి కోసం కాదు, తమ పర్సనల్ అజెండా కోసం అధికార పార్టీలోకి వెళితే తమ అధికారాన్ని సునాయసంగా చలాయించవచ్చు అనేటటువంటి ఏకైక లక్ష్యంతో. ఇవాళ నేను అడుగుతున్నానండి, యోగి గారు ఈ 2014 నుంచి 2023 వరకు ఈ రాష్ట్రంలో 41 మంది శాసనసభ్యులు పార్టీ మారారు. కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లోకి మారారు, ఎస్ ఓకే, టీడీపీ నుండి బీఆర్ఎస్లోకి మారారు, బీఎస్పీ నుండి మారారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మారారు, ఇండిపెండెంట్గా గెలిచినటువంటి వాళ్ళు మారారు. ఇన్ని పార్టీల నుంచి 41 మంది శాసనసభ్యులు ఈ 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీలోకి పోయారు కదా, బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉంది కదా, పార్టీ మారిన ఈ 41 మంది శాసనసభ్యులు ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళు ఎంత మేరకు అభివృద్ధి చేశారో వెళ్ళి చూద్దామా? వాళ్ళు చేసిన అదే కదా. వాళ్ళు ఎందుకు ఫైట్ చేయట్లేదు? వీళ్ళు దాని మీద ఎందుకు ఫైట్ చేయట్లేదు? ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైనా వాళ్ళు ఎందుకు ఫైట్ చేయట్లేదు? ఎవరు ఫైట్ చేయాలి? ప్రతిపక్ష నేతలు. ప్రతిపక్ష నేతలు, అదే ప్రతిపక్ష నేతలుగా ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏంది, ఇందులో ఉంటే మా అధికారం మేము పెట్టినట్టు. ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క శాసనసభ్యుడు ఆఫ్ ద రికార్డు 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా ఉంది. 50 కోట్ల రూపాయలు మళ్ళీ ఎట్లా సంపాదించుకోవాలా? ప్రతిపక్షంలో ఉంటే రావు కదా. అధికార పార్టీలోకి ఉంటే ఆయా దందాలు చేసుకోవటము, రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేసుకోవటము, లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి కాంట్రాక్ట్లు తీసుకోవటము, వాటన్నిటితోటి ఈ ఖర్చు పెట్టినటువంటి 50 కోట్ల రూపాయలు మళ్ళీ సంపాదించుకునేటటువంటి ప్రక్రియ మీదనే తప్ప ఇలా ప్రజాసేవ చేసేటటువంటి తీరిక ఎక్కడుంది? ప్రజల్లో ఉండేటటువంటి తీరిక ఎక్కడుంది? కాబట్టి పార్టీ మారుతున్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటిది వాస్తవం కాదు. దాని వెనకాల ఉన్నటువంటి ఇంటెన్షను, దాని వెనకాల ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి అని అంటే, ఖచ్చితంగా స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీ మారు. మరి అలాంటప్పుడు వేరే ప్రతిపక్షాలకు పోయి కొట్లాడొచ్చు కదా, అధికార పార్టీలోకి ఎందుకు పోతున్నారు? ఇవాళ రాష్ట్రంలో చాలా ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి కదా, వాటిలోకి వెళ్ళి కొట్లాడొచ్చు కదా. మీరు ప్రజల తరపున ఉంటే ప్రభుత్వం పైన కొట్లాడితే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా రావాల్సినవన్నీ వస్తాయి. కాబట్టి ఇలా మీరు అధికార పార్టీలోకి ఎందుకు పోతున్నారు అనేటటువంటి ప్రశ్న ఉత్పన్నం కదా. అధికార పార్టీలోకి ఎందుకు వెళుతున్నారంటే మీరు కొన్ని ప్రయోజనాలను ఆశించి అధికార పార్టీలో చేరుతున్నారనే విషయం అయితే వాస్తవం. దానికి ముసుగు దొడుగుతున్నది ఏంటి అని అంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం. నా నుంచి ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాబ్బా, ఈ 10 ఏళ్లలో 41 మంది శాసనసభ్యులు పార్టీలు మారారు,
పార్టీలు మారినటువంటి శాసనసభ నియోజకవర్గాలలో ఏ స్థాయిలో అభివృద్ధి జరిగింది, అధికార పార్టీ శాసనసభ్యులు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఏ స్థాయిలో అభివృద్ధి జరిగింది బేరేజ్ వేసుకుంటే తెలిసిపోతుంది కదా మనకి. కాబట్టి ఆ విధమైన గుణాత్మకమైన అభివృద్ధి ఏ నియోజకవర్గం ఏం చెప్తారు? రానున్న రోజుల్లో ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఈ రాజకీయ నాయకుల వాయిస్ ఎలా ఉండబోతుంది, అసలు వాళ్ళకు ఎలా మాట్లాడాలి, వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు? ఇంకా రానున్న రోజుల్లో పార్టీ ఫిరాయింపుల యొక్క పెరిగిపోయేటటువంటి అవకాశం మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయింపులు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు మరింత దిగజారిపోయి మరింతగా రాజకీయాలే పరమావధిగా అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీకి వ్యవహరించేటటువంటిది. ఈ విషయంలో యోగి గారు ఈ విషయంలో ఏం జరుగుతుందంటే, ఒక అధికార పక్షము ప్రతిపక్షము రాజకీయాల కోసమే కొట్లాడుకుంటుంటే, రాజకీయాల కోసం విమర్శలు చేసుకుంటుంటే ప్రజల సమస్యలు మరుగున పడతాయి, రాష్ట్ర అభివృద్ధి మరుగున పడుతుంది, రాష్ట్ర సంక్షేమం కూడా మరుగున పడుతుంది. అటు ప్రతిపక్షమైనా ఇటు పాలక పక్షమైనా ప్రజల సమస్యల కోసం మాట్లాడితే, ప్రజల సమస్యల కోసం పోరాడితే, ఎందుకండి ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2 సార్లు శాసనసభ సమావేశాలు జరిగాయి, 1 సాధారణ సమావేశాలు జరిగాయి, 2 బడ్జెట్ సమావేశాలు జరిగాయి. 2 సమావేశాల్లో కూడా అధికార పాలక పక్షము ప్రతిపక్షం కూడా కాళేశ్వరం అవినీతి పైన అవసరమే, కానీ ఏ విషయాలపైన కొట్లాడాలా? బడ్జెట్ అంశాలపైన కొట్లాడాల్సినటువంటి బడ్జెట్ సెషన్లో కూడా రాజకీయాలే మాట్లాడారు, రాజకీయాల కోసమే కొట్లాడారు, రాజకీయాలతోటే నింపేసి పెట్టారు. ఒక నిమిషానికి అసెంబ్లీలో ఖర్చు ఎంత? 2.5 లక్షల రూపాయలు ప్రజల ఖర్చు, ప్రజల సొమ్ము. నిమిషానికి 2.5 లక్షల రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి సమావేశాల్లో అజెండా ఏముండాలా? ప్రజల కేంద్రంగా చర్చ జరగాల, ప్రజల సమస్యలపైన చర్చ జరగాల, వాటి సమస్యల పరిష్కారం మీద చర్చ జరగాల్సినటువంటి దగ్గర బడ్జెట్ సమావేశాల్లో కూడా బడ్జెట్ పైన కాకుండా రాజకీయాలపైన చర్చ జరిగిన సందర్భాన్ని మనం ఇటీవలనే తెలంగాణ శాసనసభలో చూసాం కదా. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా అధికార పక్షము పాలక పక్షము ప్రతిపక్షం కూడా రాజకీయాలకే అత్యంత ప్రాధాన్యత ఇస్తే మరుగునబడేది ప్రజల సమస్యలు, మరుగునబడేది రాష్ట్ర అభివృద్ధి, మరుగునబడేది రాష్ట్ర సంక్షేమం. కాబట్టి నేను పాలక ప్రతిపక్షాలకు చేసేటటువంటి విజ్ఞప్తి ఏంటంటే, ప్రజల కేంద్రంగా రాజకీయాలు చేయండి, ప్రజల కోసం రాజకీయాలు చేయండి, ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాజకీయాలు చేయండి, ప్రజల అభివృద్ధి కోసం రాజకీయాలు చేయండి, రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం రాజకీయాలు చేయండి, రాష్ట్రంలో మరింత సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరువేసేటటువంటి రాజకీయాలు చేయండి తప్ప వ్యక్తిగత దూషణల కోసము, వ్యక్తిగత ప్రయోజనాల కోసమో, లేకపోతే దూషణలతోటే ఒక పాపులారిటీ సంపాదించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో రాజకీయాలు చేస్తే అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కూడా దెబ్బతీస్తుంది. ఆ విధమైనటువంటి రాజకీయాలు భవిష్యత్తులో కనుమరుగుమయ్యే అవకాశం ఉందనేటటువంటి ప్రమాదం కూడా చాలా కళ్ళకి స్పష్టంగా కనపడుతుంది. ఇవాళ రాజకీయాలు అంతా కూడా ఈ విధమైనటువంటి ప్రాక్టీస్లోనే జరుగుతుంది తప్ప ఫెయిర్ అండ్ పాలిటిక్స్ జరగటం లేదనేదే చాలామంది ప్రజాస్వామ్యవాదులు బాధపడుతున్న సందర్భాన్ని చూస్తున్నాం. థ్యాంక్ యూ అండి. చూసాం కదా, ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే మటుకు కనీసం వాళ్ళు ప్రజాసేవ అనేది మర్చిపోయారు. ప్రజాసేవని మర్చిపోయి వాళ్ళ స్వలాభం కోసం పొలిటికల్ వాళ్ళు చేసుకునే సేవ అయితే అలాగే కనబడుతుంది. మొబైల్లో మీ ఫోన్ నెంబర్ ఫీడ్ చేసుకునే లోపు, అంటే ఈ ఫ్రెండ్ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మీరు సోయన్సో లీడర్ అని ముందుగా మీ పార్టీ అని ఫీడ్ చేసుకునే లోపు మళ్ళీ ఎడిట్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు ఏ పార్టీలో ఉంటారో తెలియదు, ఎవరి కోసం పోతున్నారో తెలియదు, మీ స్వలాభం కోసం అయితే మీరు చూసుకుంటున్నారు. ఏమన్నా అంటే మా నాయకులు మా కార్యకర్తల అభిప్రాయం మేరకి, మా నియోజకవర్గ ప్రజల అభిప్రాయం మేరకు అని చెప్పేసి అయితే మీరు పార్టీలు మారుతున్నారు. మారేటోళ్ళు మారకుండా ఈ పార్టీలో ఉన్నంతసేపు ఆ పార్టీ నేతలని ఇష్టం వచ్చినట్టు తిట్టాలా, మళ్ళీ ఆ పార్టీకి వచ్చినాక ఈ పార్టీ నేతలని ఇష్టం వచ్చినట్టు తిట్టాలా, కానీ ఆ పార్టీలో ఉన్నంతసేపు అయితే మీకు కనబడే తప్పులు, మీరు ఏ కండువ అయితే కప్పుకుంటారో కండువ వేసుకున్నంతసేపు అయితే మీకు తప్పులు కనబడే. ఇకనైనా రానున్న ఎంపీ ఎలక్షన్లలో ప్రజలకి, ప్రజల కోసం ఫైట్ చేయండి, ప్రజల వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయో, అసలు పొలిటికల్ లీడర్గా మీరు వాళ్ళకి ప్రజలకి ఏం చేయాలో ఫస్ట్ దాని మీద దృష్టి సారించాలని చెప్పేసి తొలి వెలుగు కోరుకుంటుంది. ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. నేను మీ యోగి, వరంగల్.